దేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరు, రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న డబ్బులు ఎన్నో తెలుసా? 7,000. ఎస్, మీరు విన్నది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివేంద్ర నుంచి అసెంబ్లీకి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల చిట్టాను బయటపెట్టారు. సీఎం జగన్ చేతిలో ప్రస్తుతం 7,000 ఉన్నాయని, తన భార్య భారతి దగ్గర 10,000 క్యాష్ ఉన్నాయని అఫిడవిట్ దాఖలు చేశారు. సీఎం జగన్ దగ్గర చరాస్తులు 450 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపారు. ఇక వైఎస్ భారతి దగ్గర ఉన్న చరాస్తుల విలువ 119.38 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. సీఎం జగన్ స్థిరాస్తులు 35.90 కోట్లు కాగా, భారతి స్థిరాస్తులు 31.11 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. అయితే దేశంలో అత్యంత రిచ్ అయిన సీఎం జగన్ అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది తెలుగు అభ్యర్థులకు సీఎం జగన్ కంటే ఎక్కువ ఆస్తులే ఉన్నాయి. ఈ ఎన్నికల నామినేషన్ల వేళ అదే బయటపడింది. అఫిడవిట్ కు సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం జగన్ ని రిచెస్ట్ సీఎం గా కూడా ప్రతిపక్షాలు చెబుతూ ఉంటాయి. అయితే సీఎం జగన్ దగ్గర కేవలం 7,000 మాత్రమే చేతిలో క్యాష్ అన్నట్టు కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొంటాం, మనం ఎలా చూడాలంటారు? సత్తాలు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో రిచెస్ట్ సీఎం, ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశంలో రిచెస్ట్ సీఎం గా ఉన్న పరిస్థితి. అయితే స్థిర చరాస్తులు షేర్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 483 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. గతంతో పోల్చుకుంటే కూడా వరుసగా ఆయన ఆస్తులు గతంతో కూడా పెరిగిన పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటుగా ఆయన భార్య, ఆయన కుమార్తెలు ఇద్దరు, హర్షిణి రెడ్డి, వర్షిరెడ్డి, వీరిద్దరు ఆస్తులు మాత్రం అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి అయితే మనం ప్రధానంగా కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక గతం కంటే కూడా ప్రస్తుతం చాలా ఎక్కువగా వీరి ఆస్తులు ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి జగన్ దగ్గర క్యాష్ కేవలం 7,000 రూపాయలు మాత్రమే నగదు ఉంది, భారత రెడ్డి దగ్గర 10,000 రూపాయలు మాత్రమే కాదండి. కానీ స్థిర మొత్తం ఆస్తులు చూసుకుంటే దాదాపుగా 483 కోట్ల రూపాయల పైచి ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే వైఎస్ భారతరెడ్డి, ఆయన సతీమణికి సంబంధించి కూడా 119 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణి రెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా 24 కోట్ల రూపాయల ఆస్తులు ఆమెకు ఉన్న పరిస్థితి. అలాగే ఆ రెండు కుమార్తె వర్షి రెడ్డికి సంబంధించి కూడా 23 కోట్ల రూపాయల పైగా ఆమె పేరు మీద కూడా దాదాపుగా 24 కోట్ల రూపాయల ఆస్తులు అయితే మాత్రం ఆమె పేరు మీద ఉన్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ చేశారు. దాదాపుగా అంటే మొత్తం ఫ్యామిలీ చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 700 కోట్లు 650 కోట్ల రూపాయల పైన వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులు, అంటే స్థిరాస్తులు అయితే ఉన్నాయి. కానీ లిక్విడ్ క్యాష్లకు సంబంధించి మాత్రం చాలా మొత్తం మీద కూడా నలుగురు దగ్గర కలిపి కూడా 40,000 రూపాయల లోపే మాత్రం క్యాష్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ స్థిర ఆస్తులకు సంబంధించి మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సత్తాలు